Welcome back to my channel. Ivaldi video lo chesi saree kuchulu andi. Already my channel lo saree kuchulu different model lo chala chala upload chesanannamata. Avi chesi chala mandi chusi chala easy method lo chupincharakka chala baagunnayi annarata manchi response vachindi. Ee roju chesi oka different model lo saree kuchulu meeto share chesukobothunnanandi. Avi chesi pusalu annamata. Itla ee vidhanga మనకు వచ్చేసి థ్రెడ్ ని తీసుకొని ఇలా గోల్డ్ పూసలను గుట్టుకొని బాగా హెవీగా కనిపిస్తాయి చాలా సింపుల్ గా ఎలా వేసుకోవచ్చు అనేది ఇవాల్ట్ వీడియోలో చూపించానండి ఇది వచ్చేసి రెండు రకాల థ్రెడ్ అన్నమాట మనకు నచ్చినట్లుగా థ్రెడ్ అనేది మనం ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు ఒకే కలర్ అయినా వేసుకోవచ్చు మనం ఇట్లా రెండు రకాలుగా అయినా వేసుకోవచ్చు అన్నమాట ఆపోజిట్ కలర్ తీసుకొని మనం డిఫరెంట్ మోడల్ ఇలా ట్రై చేసుకొని వేసుకోవచ్చు అన్నమాట చాలా చాలా సింపుల్ గా ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటానండి కుచ్చులు వేయడానికి ముందు నేను ఈ సారీ మీదకి బ్లౌజ్ డిజైన్ చేశాను రీసెంట్ గానే అన్నమాట ఈ బ్లౌజ్ వచ్చేసి డిజైన్ చేసినప్పుడు చాలా మంది అడిగారు అన్నమాట అక్క వచ్చేసి కుందన్స్ ఊడిపోవని అడిగారు అన్నమాట ఇవి వచ్చేసి నేను చిన్న చిన్న పూసలను కుట్టుకున్నాను ఈ కుందన్స్ వచ్చేసి అస్సలు కుట్టలేదండి ఓన్లీ అతికించాను అన్నమాట కానీ అస్సలు ఊడిపోవు చాలా మందికి డౌట్ అన్నమాట అక్క ఈ కుందన్స్ ఊడిపోవని అడిగారు నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలా బ్లౌజులకు ఇలా కుందన్స్ అనేది అతికించాను చాలా వాష్ కూడా అయ్యాయండి కానీ అస్సలు ఊడిపోవడం లేదు కుందన్స్ అనేది హ్యాండ్స్ కూడా ఇలా డిజైన్ చేసుకున్నాను సింపుల్ గా ఫ్లవర్ ఆకారంలో కుందన్స్ అనేది అతికించుకున్నాను ఇవి వచ్చేసి అస్సలు ఊడిపోవు అన్నమాట మనకి వాష్ చేసినా ఊడిపోవు మనం బ్రష్ చేయకూడదండి మనం ఓన్లీ షాంపూ నీళ్ళలో మనం తీసుకున్నామంటే అస్సలు ఊడిపోవు అన్నమాట ఇవి ఊడిపోకుండా ఉండాలంటే మనం గ్లూ అనేది ఉపయోగించాలన్నమాట అది వచ్చేసి నేను రీసెంట్గా ఆన్లైన్లో ఈ గ్లూ తెప్పించుకున్నానండి డిజైన్ కార్ట్ వాళ్ళ నుంచి తెప్పించుకున్నాను అనమాట అస్సలు ఈ గ్లూ ఉపయోగించి మనం బ్లౌజ్ డిజైన్ చేసుకున్నామంటే అస్సలు ఊడిపోవు అన్నమాట ఇది వచ్చేసి గ్లూ గన్ అనమాట నేను కరెంటు తెప్పించుకున్నాను మనకు కరెంటు అనేది కాదండి మనకు రకరకాల గన్నులు వాళ్ళ నుంచి దొరుకుతాయి అనమాట ఇక్కడ వచ్చేసి మనం గ్లూ పెట్టుకున్నామంటే ఈ గన్ను అనేది ఉపయోగించుకోవడం చాలా చాలా ఈజీ అనమాట ఇక్కడ గ్లూ పెట్టుకొని మనం ఈ విధంగా ఈ గ్లూ అనేది ఇక్కడ నుంచి వస్తుంది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ గ్లూ పెట్టేసుకొని కుందర్సిని అతికించుకున్నామంటే మనం వాష్ చేసిన తర్వాత కూడా అస్సలు ఊడిపోవు అనమాట మనకు కరెంటు అనేది కాదు మనకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ తెప్పించుకోవచ్చు అండి చాలా చాలా సింపుల్గా ఉంటుంది మనం వేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట నేను వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా కొడుకున వెళ్ళారంటే మీకు ఆఫర్ అనేది ఉంటుందన్నమాట చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది అన్నట్టు గ్లూ గన్ అనేది మనకు బ్లౌజ్ అనేది కూడా చాలా త్వరగా అవుతుంది మనం అదే స్టిచ్ చేసుకున్నాం అనుకోండి కుట్టేటం అయితే చాలా టైం పడుతుంది కదా గన్ను ఉపయోగించి మనం బ్లౌజ్ డిజైన్ చేసుకున్నామంటే చాలా త్వరగా అవుతుంది మనకు స్టాండర్డ్ కూడా ఉంటాయండి మనకు కుందన్స్ అనేది అస్సలు ఊరుకో స్టాండర్డ్గా ఉంటాయి నేను వచ్చేసి డిజైన్ కార్ట్ వాళ్ళని తెప్పించుకున్నాను మీరు కంపల్సరీగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి శారీ కుచ్చులు ఎలా వేసుకోవాలనేది నేను మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి Thank you.
ఇదొచ్చేసి గ్యాప్ అనేది మన ఇష్టం అండి. మనకి ఎన్ని కుచ్చులు అయితే వేసుకుంటామో ఆ కుచ్చులను బట్టి మనం గ్యాప్ పెట్టుకోవచ్చు అన్నమాట. నేను వచ్చేసి 6½ దగ్గరికి మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే 8 కుచ్చులు వేసుకున్నాను కదా, 8 కుచ్చులు కరెక్ట్గా వచ్చేటట్టుగా. ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి ఈ కార్నర్ నుంచి మనకి ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అట్లా ఇక్కడంతా ఇట్లా స్టిచ్ చేసుకోవాలి మిషన్తో. మనకి కావాలంటే పైన బుట్టా పెట్టైనా కూడా చేత స్టిచ్ చేసుకోవచ్చు. పైన బుట్టా పెట్టుకున్నామంటే కనుక మనకు చేత స్టిచ్ చేసుకోవాలి. ఇలా ప్లెయిన్గా అయితే కనుక మనకి మిషన్తోనే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఏ కుచ్చి దగ్గర ఆ కుచ్చి దగ్గర కొంచెం ఇక్కడ రఫ్ చేసుకుంటే సరిపోతుంది. Mm-hmm.